फ्रेंड्स वेलकम बैक टू मई चैनल अंडी मन को मंची टेक् न्यूज दोरिकिंदनि चेप्पोच्चु इदि आल्मोस्ट चाला रोजुल नुंची अंदरू चेप्पारु नेनु कोंचेम लेट गा चेप्तुन्नानु बट डीटेल्स मात्रम पक्कागा सूपर गा उंटदि तेलुसुकोंडि गाइस सो अदेनंडी अंदरू अंटुन्नारु कदा वाट्सएप अंड सिग्नल वाट्सएप वर्सेस सिग्नल ओके मरि एंटि वाट्सएप एंदुकु इला अयिंदि వాట్సాప్ ఏమైంది అసలు అనుకుంటున్నారు కదా ఎస్ ఎగ్జాక్ట్లీ నాకు నిన్న దాకా నీ గురించి అంటున్నారు కానీ వినలే ఐ జస్ట్ లెఫ్ట్ అనమాట ఏంటో అనుకున్నాను బట్ ఈరోజు నేను దాని గురించి కొంచెం రీసెర్చ్ చేశాను అసలు ఏంటి వాట్సాప్ ఏంటి సిగ్నల్ ఏంటి వాట్సాప్ వద్దంటున్నారు సిగ్నల్కి వెళ్తున్నారు వాట్ ఈస్ దిస్ అని అనిపించింది ఏం లేదండి వాట్సాప్ యాక్చువల్లీ మనం ఇప్పటిదాకా అన్నీ సూపర్గా వీడియోస్ ఇమేజెస్ మనకున్న డాక్యుమెంట్స్ వాట్ ఎవర్ ఇట్ మేబీ అన్నీ షేర్ చేస్తూ పోతున్నాము ఓకే చాలా బాగా ఈజీగా ఫ్యూచర్స్ అందరికీ ఆండ్రాయిడ్ అయితేనేమి ఐఓఎస్ ఎవరికైనా సరే ఇది చాలా మంచి ఏమంటారు చాలా మంచి ఫీచర్స్ చక్కగా ఈజీగా యూజ్ చేసుకునేటట్టు చేసింది అది కూడా ఇప్పటికి కూడా అలాగే ఉంది కాకపోతే వాట్సాప్కి సంబంధించిన అంటే వాట్సాప్ ఫౌండర్ ఉంటారు కదా తను ఏం ట్వీట్ చేశారంటేనండి వాట్సాప్ ఇకపైన మీరు వాడాలంటే మీరు ప్రైవసీని కూడా వదులుకోవాలని చెప్పారు అంటే వాట్సాప్లో మనకి ప్రైవసీకి సంబంధించి ఏమైనా డాక్యుమెంట్స్ ఏమైనా కాన్ఫిడెన్షియల్ ఏమైనా ఉంటాయి కదా అవి షేర్ చేసినప్పుడు ఏమవుతుందంటే అది పబ్లిక్ చేసుకుంటారు అన్నట్టుగా అయిపోయిందన్నమాట సో ఇంతకుముందు అయితే ఎవరిద్దరి మధ్యలో చాటింగ్ జరిగిందో వాళ్ళకి మాత్రమే ఉండేది గ్రూప్ మధ్యలో జరిగిందో వాళ్ళకి మాత్రమే ఆ ఇన్ఫర్మేషన్ అనేది సీక్రెట్స్గా ఉండేది బట్ ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇట్ విల్ బీ అది తీసేసుకుంటుంది అని చెప్తుందన్నమాట అర్థమైందా సో అందుకోసమని అందరూ కూడా సిగ్నల్ వైపు వెళ్ళిపోతున్నారు సిగ్నల్ యాప్ ఓకే సిగ్నల్ యాప్ వైపు దూసుకెళ్ళిపోయి అంటే సిగ్నల్ యాప్ ఎందుకు చూస్ చేసుకోవాలని కాదండి సిగ్నల్ యాప్ ఏంటంటే ఏమీ లేదు జస్ట్ మీ కాంటాక్ట్ నెంబర్ తప్ప ఇంకేమీ తీసుకోదన్నమాట అందుకోసం అంది అందరూ కూడా ఎక్స్క్యూజ్ మీ సిగ్నల్ యాప్ వైపు మొగ్గు చూపుతున్నారు అట్ ద సేమ్ టైం టెలిగ్రామ్ కూడా అండి అంతే కదా ఎవరికైనా ప్రైవసీ ఉంటుంది ఆ ప్రైవసీ లేకుండా అంతా పబ్లిక్గా చేస్తానంటే ఎవరికైనా నచ్చదు సో ఇప్పుడు ఏమైందంటే వాట్సాప్ ఎంత మంచి వాట్సాప్ తనకు తనే తీసుకున్నట్టుగా కనిపిస్తుంది ఇక్కడ సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్ ఈ నిర్ణయం ఏమైనా చేంజ్ చేసుకుంటారా వాట్సాప్కి వచ్చిన నిర్ణయం ఏమైనా చేంజ్ చేసుకుంటారా అదే కంటిన్యూ చేస్తారా అనేది మనకు తెలియదు బట్ ఇప్పుడు నుంచి అందుకనే సిగ్నల్స్ వైపు మొగ్గు చూపిస్తున్నారు అలా ఏమన్నారంటే వాట్సాప్ ఒకవేళ మీరు ఉండాలనుకుంటే మీరు ఏం చేసినా సరే ఇట్ విల్ తీసేసుకుంటుంది అన్నట్టుగా చెప్తున్నారు అలాంటప్పుడు ఆబ్వియస్లీ చాలామంది వాట్సాప్ని వదిలేసి వేరేది సిగ్నల్ కానీ టెలిగ్రామ్ని కానీ చూస్ చేసుకుంటున్నారండి ఇది జరిగిందనమాట ఓకే గైస్ ఈ సిగ్నల్ టెలిగ్రామ్ అయితే ఓన్లీ మన కాంటాక్ట్స్ నెంబర్స్ మాత్రమే తీసుకుంటుంది దట్స్ సింపుల్గా చెప్పాలంటే వాట్సాప్ మన ప్రైవసీకి ఎటువంటి సెక్యూరిటీ చూపకుండా చూస్తుంది కాబట్టి వేరే వాళ్ళు డౌన్ వేరే వాళ్ళు షిఫ్ట్ అయిపోతున్నారు ఇది వాట్సాప్కి ఎంతవరకు ఆలోచిస్తారో మాకు తెలీదు లెట్స్ సీ ఇది కూడా 8 ఫిబ్రవరి వరకు జరిగిపోవాలంటున్నారండి లేకపోతే డిలీట్ అవ్వచ్చు మన అకౌంట్ అనేది లేకపోతే మన ప్రైవసీ అనేది ఉండకుండా ఉంటుంది దట్స్ వాట్ ష్యూర్ అండి ఐ హోప్ గైస్ మీకు ఈ వీడియో అర్థమైంది అనుకున్నాను వాట్సాప్కి సిగ్నల్ అసలు ఏంటి అనేది మ్యాటర్ అర్థమైంది రైట్ సో గైస్ ఇదండి విషయము వాట్సాప్ ఏంటి సిగ్నల్ ఏంటి వాట్స్ హ్యాపెన్ ఇన్ దిస్ ఓకే గైస్ ఐ హోప్ మీకు నచ్చితే కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఇంకొకటి వాట్సాప్ ఇస్ నిజంగా చాలా మంచిది నాకు మిస్ అనిపిస్తుంది మిస్ అయిపోతానే అనిపిస్తుంది బట్ వాట్సాప్ వాళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకుంటారేమో అని కూడా అనిపిస్తుంది సో చూద్దాం లెట్స్ సీ వాట్ హ్యాపెన్ టిల్ 8 ఫిబ్రవరి ఓకే గైస్ సో నా వరకైతే వాట్సాప్ ఉండాలనుకుంటున్నాను వాట్సాప్ హాజ్ తీసుకున్న నిర్ణయం తప్పు సో దాన్ని చేంజ్ చేసుకుంటే గుడ్ అదర్వైజ్ Definitely, the customers will change other apps. That's what, guys. If you like this video, please do share and subscribe. We'll meet you next video. Until then, bye-bye. ఎంతమంది వాట్సాప్ని కోరుకున్నారు అదర్ వేరే కాకుండా ప్లీజ్ డూ కామెంట్లో కామెంట్ పెట్టండి దాన్ని బట్టి కూడా వాట్సాప్ ఏమైనా నిర్ణయాలు తీసుకుంటాం ఒక్క నిర్ణయం తప్పనుకొని మళ్ళీ ఏమైనా చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి ప్లీజ్ డూ కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి ఎంతమంది వాట్సాప్ ఉండాలి అనుకుంటున్నారు విత్ సెక్యూరిటీతో ఓకే